తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారం మోగడంతో రాజకీయ కోలాహలం కనిపిస్తుంది పల్లె పట్నం అనే తేడా లేకుండా సందడి కనిపిస్తున్న పరిస్థితి ఉంది బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికల్లో ఉంది బీజేపీ కూడా రేపు మాపో జాబితా ప్రకటిస్తామంటుంది ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోయే నాయని రాజేందర్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడారు సార్ నమస్కారం సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు మీరు మీ క్యాడర్ని ఎలా సన్నద్ధం చేస్తున్నారు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్ళి కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నది ప్రత్యేకంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో అయితే ఎప్పటికేలో మేము ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రతిసారి పోరాటం చేస్తూనే ఉన్నాం కార్పొరేషన్ ముట్టడి అని కలెక్టర్ ఆఫీసులు అని ఇవన్నీ కూడా మేము చేస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి రాబోతుందంటానికి చాలా ఉన్నాయి కారణాలు ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు ఎక్కడ చూసినా అసలు టెంట్లు ఉండయి ఇది ధర్నా చౌకులు ఉన్నాయి అన్న చెప్పిన వ్యక్తులు ఇవ్వాలి ఎక్కడ చూసినా పుట్టగొడుగులు తిరిగి అవే ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ కూడా సంతోషంగా లేదు ఏ ప్రజా ఏ వర్గం కూడా సంతోషంగా లేదు ఇది క్లియర్గా అవుపడుతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ ఉన్నాయో ఏవైతున్నాయో వాటిని అధిష్టానం అనుకున్న విధంగా క్షేత్రస్థాయిలోకి మీరు తీసుకెళ్లగలిగారా చూడండి అవి వాపసు వచ్చిన కార్డ్స్ అవి రిసిప్ట్ కార్డ్స్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కూడా ఆరు ఆరు స్కీమ్స్ మేము తీసినాం ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి కరెంటు కానివ్వండి ఫోర్ పర్సెంట్ మైనార్టీ రిజర్వేషన్ కానివ్వండి ఇట్లా ఆరు చేసినాం మేము ఇప్పుడు కూడా ఆరు ఇంకా ఉన్నాయి మా దగ్గర హస్తరాలు అనేటివి ఇంకా మేనిఫెస్టో కమిటీ తిరుగుతున్నారు శ్రీధర్బాబు గారి నాయకత్వంలో వారందరూ కూడా ఇంకా అన్ని ప్రజల అభిప్రాయం మేరకు తీసుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టి వాటిని ప్రజాక్షేత్రంలో తీసుకు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో సుమారు అరవై వేల కార్డులు అంటే అరవై వేల ఇండ్లు నలభై వేల చిల్లర కార్డ్స్ ఆల్రెడీ వచ్చేసినాయి రిటర్న్ అంటే రిటర్న్ మీన్స్ వారికి కార్డు ఇవ్వటం వారికి క్లుప్తంగా వివరించి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇది చేస్తామే ఇట్లా ఉన్నది గతంలో పదకొండు రకాల సరుకులు ఇచ్చినాం మేము రేషన్ షాపులలో ఐదు వందల రూపాయలకి ఇప్పుడు సిలిండర్ ఇవ్వబోతాను మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం రెండు వేల ఐదు వందల భూతి ఇవన్నీ కూడా మేము ఇవ్వబోతున్నామని చెప్పి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి మిస్డ్ కాల్ టూల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది దాని టూల్ ఫ్రీ నెంబర్ కూడా కొట్టి వారి అడ్రస్ ఫోన్ నెంబరు ఓటర్ ఐడి నెంబర్ కార్డుకి వెళ్ళి అన్ని కలెక్ట్ చేసుకొని తీసుకొని రాగలిగినాం ప్రజాక్షేత్రాలకి పూర్తి స్థాయిలో తీసుకోపోయినా ప్రజలు కూడా ఎదురొచ్చి మాకు వాళ్ళు మా కార్డు మాకు ఇవ్వండి గ్యారంటీ కార్డు అని చెప్పి గ్యారంటీ కార్డు తీసుకొని జేబులో పెట్టుకొని దాసుకుంటున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో గతంలో సంస్కృతి చూస్తే ఏఐసిసి స్థాయిలో ఎవరైతే ప్రభావితం చేస్తారో వారు నేరుగా టికెట్లు తెచ్చుకునేది ఇప్పుడు అదే పరిస్థితి ఉందా లేకుంటే సర్వేలు అంటున్నారు ఏమైనా పార్టీలో మార్కు వచ్చిందా చూడండి కాంగ్రెస్ పార్టీ చాలా స్వేచ్ఛ ఉంటుంది చెప్పుకునేది ఇది ఉంటుంది కష్టం సుఖం అన్ని టీఆర్ఎస్ పార్టీలో అది ఉండదు గేట్ కార్డు ఉండాలి బయట చెప్పుకునేది కడుపు మంట తీరుతుంది కడుపు బాధ తీరుతుంది చెప్పుకుంటాడని కూడా ఇన్నిటి కూడా ఉండడంలా ఇందులో క్యాస్ట్ ఈక్వేషన్స్ మీరు చూడండి ఐదేళ్ళు దళిత మంత్రి లేడు ఎవరైనా మాట్లాడినరా ఐదేళ్ళు ఒక మంత్రి మహిళా మంత్రి లేదు ఎవరైనా మాట్లాడినరా అందరం అడుగుతాం కుల కుల అన్ని కుల సంఘాలు మాకు ఇంత కావాలి పది కావాలి మాకు ఇరవై కావాలి అందరూ అడుగుతున్నారు అది ఒక కాంగ్రెస్ పార్టీలో మాత్రమే అడుగుతారు అది ఎక్కడికో ఎక్కడికోకాడికి సెటిల్ చేసి అందరి కలిపి ఉడబోసి చేయవలసిన ఇది ఈ ఇదే టీఆర్ఎస్లో వీటిలో ఏమవుతుంది ఒంటె దుప్పోకడ ఎవరిని అడుగులు లేదు అభిప్రాయం లేదు మేనిఫెస్టో ముచ్చడం లేదు ఏది ఉండదుగా ఒంటె దుప్పోకడ ఏకంగా నేను చెప్పిందే వినాలే అది మాకు వాళ్ళకున్న తేడా కాబట్టి రెండు లేట్ అవుతుంది అయినా అన్ని వర్గాలని సముచిత స్థానం కల్పించినాకనే దాన్ని రిలీజ్ చేస్తాం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇప్పటివరకు మీకు రాలేదు చాలాసార్లు ప్రయత్నం చేశారు కానీ త్రుటిలో తప్పిపోయిన పరిస్థితి ఉంది ఈసారి పోటీ చేయబోతున్నారు దాదాపుగా మీ అభిమానులు కానీ మీ కార్యకర్తలు ఎలా ఉన్నారు వాస్తవం చెప్పాలంటే అండి నాకు ఇలాంటి వరకు అవకాశం రాకపోవటం అది నా దురదృష్టమో రాజకీయంలో నాకు అదృష్టం లేకపోవటమో తెలియదు కానీ దానికి అందరూ కూర్చోబెట్టి అధిష్టానం కూర్చోబెట్టి రాజేందర్ గారు మీకు చెప్పింది యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ డోంట్ వరీ వీఆర్ విత్ యూ అని చెప్పి నన్ను కన్విన్స్ చేసి ప్రతిసారి నా ఎక్కువ ప్రెజర్ పెట్టించేస్తే సరే మన అధికారం రావాలి ఒక కాంగ్రెస్ హార్డ్ కోర్ కార్యకర్తగా నేను త్యాగం చేసిన దానికి ఉన్నది కానీ ఆ త్యాగానికి మారు పేరు కొందరు డబ్బులు తీసుకుంటాడని అమ్ముడు పోతాడని ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపిన వీటితోటి మేము డబ్బులు తీసుకుంటు వాళ్ళని అయితే నా మీద గిన్ని కేసులు ఎందుకు ఉంటాయండి మర్డర్ కేసులు పెట్టిన్రు అటోల్ మర్డర్ కేసులు పెట్టినరు ఎన్నో పెట్టినరు నా మనసుల మీద దాడులు చేసిన ఇన్ని ఎన్ని చేసినా పార్టీ పట్టుకున్న తప్ప నేను వాళ్ళ వాళ్ళతో పార్టీ మారలే నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన నేను కట్టిన జెండాలతో నాకు ఖర్చు కాదండి వీళ్ళు ఇచ్చినాక డబ్బులు చెప్పే ముచ్చట్లకు కానీ రాజేందర్ రెడ్డికి ఇచ్చిండు త్యాగం చేసిండు వీళ్ళకు మంచి పేరున్నది సింపతి ఉన్నది గెలుస్తారని ఒక దాన్ని దృష్టి పెట్టుకొని ఇక్కడికి ఆస్పిరెంట్ వచ్చు వాళ్ళు ఒక్కరిద్దరు దీన్ని క్యారెక్టర్ని అసాసినేట్ చేయటానికి ఎంత దుర్మార్గాన్ని కొడగట్టిండే వినయ్ భాస్కర్ సంబంధాలు ఉన్నాయి దయాకర్ రావుతో సంబంధం ఏంటిదండి ఇది అసలు రాజకీయాలు ఉండాలంటేనే సిగ్గనిపిస్తున్నది ఇట్లాంటి యదోళ్లతోటి సింపుల్ అండి మీకు ఇది కనుక ఉంటే నేను మీరు అన్నట్టుగా అయితే నా మీద ఇన్ని కేసులు పెడతారా అని ఒక ఒక్క క్షణం ఆలోచించరా నా మనసుల మీద దాడులు జరుగుతాయా నేను విమర్శించినట్టు ప్రభుత్వం మీద ఈ ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఏ ఒక్క వ్యక్తి విమర్శించిండా ఎక్కడ ఎక్కడికి పోతున్నాం ఈ రాజకీయంలో మీ టికెట్ తెచ్చుకోవాలి మీరు ఇంకేమైనా చేసుకోవాలంటే పోనీ తెచ్చుకోండి కానీ అవతల వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకుంటా రాజేంద్ర రెడ్డి కోట్లు తీసుకున్నాడు రాయేంద్రెడ్డి రాజకీయాలకు ఎలక్షన్ నిలుచుకుంటారు పైసలు పెడతారా అరే కోట్లు తీసుకున్నారు మీరే అంటారు పెడతారా మీరే అనబడతారు ప్రశ్న మీదే జవాబు మీదే ఇవన్నీ అంటే అడిగిన ప్రతి ఒక్కరికి జవాబు చెప్పలేక చాలా బాధలు పడ్డ రోజులు ఉన్నాయి మేము ఇలా ఎందుకు ఆ గీ ఈ రాజకీయ సంస్కృతి గీ స్థాయికి దిగజారిపోయిందా ఎటు పోతున్నాం అసలు రాజకీయాలు ఉండాలంటే అనిపిస్తున్నది నేను ఒక దేశం పోయినా విదేశం సంవత్సరం కింద అక్కడ అందరం కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే కూడా నేను బిజినెస్ మ్యాన్ అని చెప్పినా కానీ పొలిటిషియన్ అని చెప్పుకుంటే సిగ్గేసింది ఇలాంటి ఎదవలు చేయబట్టి వాళ్ళ స్వార్థాల గురించి ఎంతటికైనా దిగదాడటానికి వెనుకాడరు వీళ్ళు నాయనరెడ్డి గారు మీరు చెప్పండి రాజకీయాల్లో చాలా సంవత్సరాలుగా ఉన్నారు మీరు అనేక ఎన్నికలు చూశారు గతంలో ఎన్నికలకి ఎన్నికలకు తేడా ఏమన్నా కనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీ వేవు పెరిగినట్టుగా ఏమన్నా తెలుస్తుందా మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలలో విరక్తి వచ్చిందని వీళ్ళు చేసే దుర్మార్గాలకు వీళ్ళు చేసే వాగ్దానాలు వాగ్దానాలు చేసి నిలబెట్టుకోకపోవటం ఇవాళ హన్మకొండ జిల్లాకే చూద్దాం చరిత్ర లేకుంటే చేసారు వరంగల్ ఆరు ముక్కలు చేసి ఆఖరికి సెంట్రల్ జైలు వరంగల్ అంటారని చెప్పి దాన్ని కూడా కథం చేసి ఇక్కడ లేకుంటా ఇన్ని చేసి ఇన్ని పాపాలు చేసినా పోతుందా అని ఏం చేసినా అండర్గ్రౌండ్ నేను చెప్పుకుంటూ పోతే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఇది వాగ్దానాలు చేసిన వాటికి సెంటర్ ఇయల్ అయితేంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితేంది టెక్స్టైల్ పార్క్ అయితేంది కోచ్ ఫ్యాక్టరీ అయితేంది ఉన్న టైర్ రిటైరింగ్ ఫ్యాక్టరీ తరలిపోతుంది మెడికల్ అండ్ హెల్త్ అది అది తరలిపోతుంది అసలు మీరు హనుమకొండ జిల్లాకు చేసింది ఏంటిదో చెప్పండి అంటున్నా మూడు రోజులు వండుకున్నాడు ఇక్కడ కేసీఆర్ వచ్చి మూడు రోజులు తిరిగిండు ఆఖరికి మీకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇంట్లో కూర్చొని వైఫై కొట్టాలి ఇట్లా కూర్చొని ఇది చేసుకుంటా వాళ్ళు వస్తే వీలు వస్తే ఏడ పండుకోవాలని చెప్పి ఇన్ని ముచ్చట్లు చెప్పిపోయినాడు ఒక్కటనే ఫుల్ఫిల్ చేసిండీ ఇక టెక్స్టైల్ పార్క్ ఏంటండి ఎంతమంది రైతుల ఉసురుగొట్టే ల్యాండ్ ల్యాండ్ అక్వైరీ చేసిండ్రు ఇవరకు దాన్ని చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇస్తుండ్రా వీటన్నిటికీ ఎవరు జవాబు చెట్టి నాకు కేటీఆర్ వచ్చి బాగా మాట్లాడుతుండ అక్కడ పర్కల్లా ఇదని రేవంత్ రెడ్డి గారిని అని వాదని ఇది ఎక్కడ ఉన్నారండి వీళ్ళు తెలంగాణ అయితే మేము తెచ్చినామంటాడు ఇదంటాడు అదంటాడు పోయి మరి కాళ్ళు ఎందుకు ముఖ్యురు కుటుంబం కుటుంబం సోనియా గాంధీ గారి అసెంబ్లీ సాక్షి ఎందుకు మాట్లాడిండు కేసీఆర్ గారే మాట్లాడింది కదా మేమే సోనియా గాంధీ గారే ఇచ్చిందని చెప్పి ఇవాళ మమ్మల్ని విమర్శించే స్థాయి అతనికి ఉన్నదా అండి నువ్వు ముఖ్యమంత్రి కొడుకు కాకపోతే నువ్వు ఎక్కడున్నట్టు బతికి ఎక్కడిది నీది ఇది ఎక్కడిది నీ చరిత్ర ఏంటిది అసలు ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మాటలు వాడు వీడు ఏంటిదండి వాడు వీడు మాట్లాడే సంస్కృతి ఇదా నువ్వు చదువుకున్న చదువు ఇదే నేర్పిందా నీకు అదే నిన్ను పట్టుకో నేను ఏ రా కేటీఆర్ అని అనుకో ఏ ఏడబెట్టుకుంటావు తలకే ఏ ఏం చేస్తావు నువ్వు ఓ ఓ నాలుగు లం పెన్ వేసుకొని ఓ నాలుగు సినిమా యాక్టర్లు వేసుకొని తిరిగి ఇది చేసే వ్యక్తి నువ్వు అని చెప్పి మేము మాట్లాడితే నువ్వు తలకా ఎడబెట్టుకోవాలి నువ్వు మీ అయ్య మీ అయ్యను పట్టుకొని అదే మనకి రేవంత్ రెడ్డి మాట్లాడితే రేషం వచ్చింది కదా నీ స్థాయికి నువ్వు మాట్లాడతావు రాదా నువ్వు చేసేది ఏంటిది ఇవ్వాలి కొత్తగా ఏం చేసినావు లిక్కర్ స్కామ్లు భూ కబ్జాలు ఎమ్మెల్యేలను దేశం ఇంట్లో రాష్ట్రం మీద వదిలిపెట్టిన అందినంత దోశకు తినారు రాని ఒక్కొక్క ఎమ్మెల్యే వెయ్యి కోట్లు సంపాదించి ఇలా బరిదించి తిరుగుతారు డబ్బులు నమ్ముకొని గెలుతామని తిరుగుతారు ఇలా అదేవిధంగా మీరు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ మీద పోటీ చేయబోతున్నారు దానికి సంబంధించిన వ్యూహాలు అన్ని రకాల హంగులు మీ దగ్గర ఉన్నాయా ఆయన నాలుగు ఎలక్షన్లు ఐదు ఎలక్షన్లు చేయవచ్చు నా చేతి మీదకెళ్ళి నేను సీనియర్ మోస్ట్ రాష్ట్రంలో జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ని పదకొండు పన్నెండు ఎలక్షన్లు నేను నా మీదకి వెళ్ళి చేయించారు ఎక్కడ ఏది ఎక్కడ ఏమి ఉన్నది అనేది క్లియర్ నా నాకు ఉన్నాయి దాని మీద మేము గతంలో ఫుల్ టైం వర్కర్గా పనిచేసినాం కదా కాంగ్రెస్ లేదా హాఫ్ టైమ్గా ఉత్తగా విజిటింగ్ కార్డు కొట్టుకుని తిరగలేదు కదా బాధ్యత గల హైగ్రోచారి గారు నరసింహరెడ్డి గారు చేసినటువంటి జిల్లా పదవి చేస్తున్నా అంటేనే నాకు ఏది ఇంత నమ్మకం ఉంటుంది నా మీద చేయాలి ఇలా నా వ్యూహాలు నాకున్నాయి దాని మీద తప్పకుండా మేము చెప్తున్నాం కదండి ఇవాళ ప్రజలే నిర్ణయతలు తప్పకుండా వాళ్ళు ఇదంతా చూస్తున్నారు కదా పొద్దుగా లేస్తే ప్రజ ఇక్కడ ఏం జరుగుతుంది అనుమకొండల అనేది షో రెండు ఫోటోలు పెట్టుకొని పని చేసేటోళ్ళు పనిచేసేటవారు ఇలా కోవిడ్ వచ్చినప్పుడు ఎవడెవడే లీడర్లు ఎక్కడ పన్నారు వరదలు వచ్చినప్పుడు ఎక్కడ పన్నారు ఎవరు తిరిగిరు ఎవరు చేసింది అనేది అన్ని ప్రజలు గమనించకుండా ఉత్త కూర్చుంటోళ్ళు కాదు కదా ఆయన అదృష్టం ఏంటంటే ప్రతిసారి అలయన్స్లో రావటం అది చేయటం ఇది చేయటం ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది అది అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించబోతుంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మీరు ప్రజాక్షేత్రాలకు వెళ్తారా లేకుంటే ఇప్పటి నుండే ఆల్రెడీ ప్రచారం ప్రారంభించారా ఎలా ఉంది మీ కార్యక్రమాలు సుధాకర్ గారు మేము ఆల్రెడీ నియోజకవర్గాన్ని రెండుసార్లు పాదయాత్ర చేసిన నేను మన ఇంటికి మన రాజేంద్రాన్ని ఒకటి చేసిన ఆస్యాత్ జోడో యాత్ర ఒకటి చేసిన అది పోను మూడోది గ్యారంటీ కార్డు పట్టుకొని ప్రతి డివిజన్ ఇరవై ఆరు డివిజన్లు తిరిగినాం మేము మేము ఆల్రెడీ సంవత్సరం కిందికెళ్లే ఫుల్ టైం వర్క్లో ఉన్నాం మేము దానికి ఎక్కడ కూడా మేము ప్రారంభించడం హండ్రెడ్ పర్సెంట్ ఇలా కాంటాక్ట్ చేస్తున్నా తిరుగుతున్నా నా పని మేము చేసుకుంటూ పోతూనే ఉన్నాం వాళ్ళు ఎక్కడ ఇది లేదు చెప్పండి ఇప్పుడు టికెట్ ఆశిస్తున్న వారిని లేకుంటే అసంతృప్తిగా ఉన్న వారిని అందరినీ ఎలా కలుపుకొని అందరిని ఎలా కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోబోతున్నారు ఎలక్షన్లలో చూడండి నేను ఇక్కడ మొదటికెళ్ళి పార్టీ పట్టుకొని తిరిగిన పార్టీ పనిచేస్తున్నా నన్ను నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ పెట్టుకున్నా ప్రతిసారి అడిగే హక్కు నాకున్నది అడుగుతున్నా ఎప్పుడు కూడా ఇయ్యలేదు ఈసారి చేసుకోపోండి అని చెప్పి మొదటికెళ్ళి చెప్పి మేము చేసుకుంటున్నాం ఈ ఐదారు నెలల్లో అక్కడ కాకపోతే ఇక్కడ ఇక్కడ కాకపోతే అక్కడ కూడా తిరుగుకుంటా వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ నేను హక్కుదారిని అని నేను ఇదని అసలు వాళ్ళ సొమ్మె నేనేదో గుంజుకొని తింటున్నా అన్నట్టు ఫీలింగ్ బిల్డప్లు ఇచ్చుకుంటా పోతున్న వ్యక్తులకు ఏం చేస్తాం మేము కలుపుకోబోయే ప్రయత్నం చేస్తాం టిక్కెట్ నాకు వచ్చినాక తప్పకుండా అందరూ వచ్చి పని చేయవలసిందే ఎవరే కానీ కాదని వెళ్ళిపోయి ఉంటే పోతూనే ఉంటారు దాన్ని ఎవరు తమ్ముతూసిపోయి ముక్కలు అయితే ఎన్ని రోజులు కదా వచ్చేటోళ్ళని అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తాం ఎవరైనా ఇన్ని రోజులు గతంలో వేరే వాళ్ళకి వస్తే ఇప్పుడు ప్రకాష్ రెడ్డికి ఇచ్చిను ఇల్లుబెల్లి స్వర్ణ గారికి ఇచ్చిను దయాసాగర్ గారికి ఇచ్చినప్పుడు మేము చేయలేదా ఫుల్ టైం పట్టుకుని కూర్చొని తిరిగి చేసినాం మేము ఇలా ఎవరికి వచ్చినా కంపల్సరీ చేయవలసింది చేస్తారు కూడా థ్యాంక్ యూ సార్ మొత్తంగా చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో రహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆశ జోడో యాత్రలో నియోజకవర్గం అంతా తిరిగారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు ఆరు గ్యారెంటీ స్కీములు ఇంటింటికి వెళ్ళి ఆరు గ్యారంటీ స్కీమ్లు ఇచ్చి మిసుడు కాల్ ఇవ్వడం అదేవిధంగా రిసిప్ట్ తీసుకోవడం ఈ కార్యక్రమం కూడా కొనసాగుతుంది ముఖ్యంగా ఆరు గ్యారెంటీ స్కీములని కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఆధారపడి ఉంది కర్ణాటక తరహా ఎన్నికలకు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది అభ్యర్థులను ఇప్పుడు ప్రకటించినప్పటికీ కూడా ఆయా నియోజకవర్గంలో పోటీ చేయవచ్చే వాళ్ళందరూ కూడా పోటీ చేయబోయే వారందరూ కూడా వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు కెమెరామెన్ అంజితో సుధాకర్